చంద్రవర్ణుడు ఏ చెట్టు నీడలో పడుకున్నాడో ఆ రావి చెట్టుపై చాలా సంవత్సరాల నుండి ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు ప్రతిరోజు మధ్యాహ్న కాలం ఆ చెట్టు దిగి వచ్చి మనిషి రూపం దాల్చి ఆ జలాశయంలో స్నానం చేసి అతని నిత్యకృత్యాలు పూర్తి చేసి మరలా తిరిగి ఆ చెట్టు ఎక్కి అతడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా ఆ బ్రహ్మరాక్షసుడు తన అలవాటుగా చెట్టుపై నుండి దిగి వచ్చి ఆ వృక్షం దగ్గర పడుకొని నిద్రపోతూ ఉన్న ఆ అందమైన బ్రాహ్మణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అతనిని అలాగే చూస్తూ నిలుచున్నాడు. పిమ్మట ఆ జలాశయంలోకి వెళ్ళి నిత్య కృత్యాలు చేసి మరలా చెట్టు దగ్గరికి వచ్చి గాఢ నిద్రపోతున్న అతని వృత్తాంతం అడిగి తెలుసుకోవాలి అని అనుకుని అతనిని తట్టి నిద్రలేపాడు. అంతలో చంద్రవర్ణుడు టక్కున లేచి కూర్చొని కన్నులు నలుపుకొని తన ముందు నిలుచుని ఉన్న మహా తేజస్వి అయిన బ్రహ్మ రాక్షసుడిని చూసి అంతటా నిర్మానుష్యమైన చోట హఠాత్తుగా అతడు కనబడేసరికి ఆశ్చర్యపోయి అతనిని చూసి తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇతడెవరో మహాత్ముడిలాగా ఉన్నాడు అని అనుకొని లేచి నుంచుని బ్రహ్మరాక్షసుడికి నమస్కరించాడు. అప్పుడు ఆ రాక్షసుడు చంద్రవర్ణుణ్ణి చూస్తూ, ఓయి బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నీ నివాస స్థానం ఎక్కడ? ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అని అడిగాడు. చంద్రవర్ణుడు మిక్కిలి వినయముతో మొదటి నుండి తన గురించి చెప్పాలని అనుకుని తన పేరు చంద్రవర్ణుడని, విద్యాభ్యాసం కోసం తాను ఇల్లు వదిలి రావడం, దేశదేశాలు తిరగడం, ఎక్కడా తనకు గురువు లభించకపోవడం, నిరాశపడి తను తిరిగి తన గ్రామానికి తిరిగి బయలుదేరడం, అలసిపోయి ఉన్న తనకు దాహం వేసి ఇక్కడికి నీరు తాగడానికి వచ్చి తృప్తిగా నీరు తాగి చల్లగా ఉండడం వల్ల ఈ చెట్టు నీడలో విశ్రమించాను, హాయిగా గాలి వీయడం వల్ల ఇక్కడ నిద్రపోయాను అని చెప్పాడు. మహాత్మా, ఎండవేడి వలన అలసిపోయి నిద్రపోయాను, అందువలన మీరు ఆకను గుర్తించలేదు. నా అపరాధాన్ని క్షమించాలని కోరుతున్నాను. మీరు తట్టి లేపే వరకు నాకు మెలకువ లేదు అని చెప్పాడు. బ్రహ్మరాక్షసుడు అతని చరిత్ర విని అతనికి విద్యపై కలిగి ఉన్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపడి శాంతముఖుడై అతనిని చూసి, చంద్రవర్ణ, నువ్వు మిక్కిలి బుద్ధిమంతుడివి, నీకు విద్య మీద ఉన్న ఆసక్తి అధికం, ఎన్నో శాస్త్ర విద్యలను అభ్యసించిన తృప్తి చెందక ఇంకా విశేషాలను గ్రహించాలని ఆపేక్ష కలవాడివై ఇల్లు వాకిలి వదిలి గురువు కొరకే నానా దేశాలు తిరిగి మహాప్రయాస చెందావు. అవును, విద్యకు అంతమెక్కడిది? విద్యాపేక్ష కలవారు కష్టాలను లెక్కిస్తారా? అయినా కూడా ఇన్ని కష్టాలకు లోనైనా నీ కోరిక నెరవేరగలదా? అయ్యో పాపం, నీ కష్టమంతా వ్యర్థమైనది. దీనికై నేను జాలిపడుతున్నాను. నువ్వు నా పట్ల చేసిన అపరాధం ఏదీ లేదు, కావున నిన్ను మన్నించడానికి కారణం ఏమీ లేదు. నిద్రపోతున్న నిన్ను నిద్రలేపి నేనే తప్పు చేసిన వాడినయ్యాను. నువ్వు అడుగుటక ముందే నా చరిత్ర చెప్పి యోగ్యుడైన నీకు ఒక ఉపకారం చేయాలని అనుకుంటున్నాను. నిన్ను చూసి నీ కథను వినడం వల్ల నా మనసులో జాలి పుట్టింది. అందుకే నేను ఎవరో, నేనిక్కడ ఉండడానికి గల కారణమేమిటో ముందు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పాడు.